బీజేపీ మిత్రపక్షాలకు ఎదురుగాలి. 100 MP సీట్లలో ఓటమి. భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తోంది అనేది సుస్పష్టమైన అంశం. ఎన్నో కబుర్లు చెప్పి అధికారాన్ని సంపాదించుకున్న నరేంద్ర మోదీ చెప్పింది ఒకటి, చేస్తోంది మరొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడనేది సత్యం. నల్లధనం వెనక్కి తీసుకొస్తానన్న హామీతో మొదలు పెడితే మోదీ మాట తప్పిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ప్రజలకు భారాన్ని మిగిల్చాయి తప్ప ఏ విధంగానూ ఉపయుక్తం కాని నిర్ణయాలవి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి ఝలక్ తగిలింది. అక్కడ మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామని ప్రకటించుకోవచ్చు, కానీ అదేం పెద్ద విజయం కానే కాదు. ఇలాంటి నేపథ్యంలో మోదీ సొంత రాష్ట్రంలో, అమిత్ షా సొంత రాష్ట్రంలో అలాంటి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మిగతా దేశవ్యాప్తంగా కూడా కమలానికి ఎదురుగాలి తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. స్వయంగా సంఘ్ పరివారే ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చాలా సీట్లలో పార్టీ ఓటమి పాలవుతుందని హెచ్చరించారట ఆర్ఎస్ఎస్ నేతలు. బీజేపీ ఒక్కటే 60 సీట్లను కోల్పోతుందని కమలం పార్టీకి సంఘ్ నుంచి హెచ్చరికలు అందినట్లుగా తెలుస్తోంది. సంఘ్ అంటే అది బీజేపీకి శత్రువు కాదు, బీజేపీకి తల్లి లాంటిది. ఆ సంస్థనే బీజేపీ కోల్పోయేది 60 సీట్లు అని చెప్పిందట. ఆ సంస్థే బీజేపీ కోల్పోయేది 60 సీట్లు అని చెప్పిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కమలం పార్టీనే కాదు, కమలం మిత్రపక్షాలు కూడా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుందని సంఘ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, అకాలీదళ్, జేడీయూ వంటి పార్టీలకు కూడా వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తప్పవని సంఘ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలన్నీ కోల్పోయే సీట్లు 100 వరకు ఉంటాయనేది ఆర్ఎస్ఎస్ అంచనాగా తెలుస్తోంది. అదే కానీ జరిగితే మోదీ మళ్లీ ప్రధాని కావడం కష్టమేనోమో.